భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం ధరణి పోర్టల్ ను వెంటనే ప్రక్షాళనలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలో పాల్గొని ప్రసంగించిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన వివిధ రకాల నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఎవరి కూడా రైతులకు ఉన్న భూములు మొత్తం కూడా అధికారికంగా పెద్దల చేతుల్లోకి బదలాయింపజేశారు, కానీ ఎక్కడ కూడా రైతులకు న్యాయం జరగలేదు. ఇవాళ అదంతా కూడా బీజేపీ పార్టీ గ్రహించి రైతులకు న్యాయం జరిగే విధంగా కొట్లాడడం కోసం బీజేపీ ఈ పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో సుమారు భారతదేశం మొత్తం ఇవాళ కేసీఆర్ గారు కూడా నిద్రపట్టట్లేదు, ఎందుకంటే ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుంది. ఇవాళ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆఖరికి ఈ భారతదేశంలో ఎవరికి సమస్య వచ్చినా ఒక కోర్టును ఆశ్రయించే. తూర్పు గోదావరి జిల్లా నడదవోలు. నడదవోలులోని మోజెస్ కుష్ఠరోగుల కాలనీలో ఉంటున్న కుటుంబాలకు ఆహారం ప్యాకెట్స్ పంచిపెట్టడం జరిగింది. హైదరాబాద్ వాస్తవ్యులు మండది విజయలక్ష్మి ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట పేదలకు తన వంతు సహాయంగా అన్నదానం చేస్తూ ఉంటారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఆమె కొంతమందికి ఆహారం పెట్టాలని అనుకున్నప్పుడు మన నడదవోలు పట్టణంలో ఉన్న కుష్ఠరోగుల కాలనీలో వారి కోసం ఆమెకు తెలియజేయగా ఆమె తన కుమారుడు రణధీన్ పేరుతో ఆమె ఆర్థిక సహాయం చేయగా నిడదవుల్లోని మోజెస్ కుష్ఠరోగుల కాలనీలో నివాసం ఉంటున్న చిన్నపిల్లలతో కేక్ కటింగ్ చేయించి సుమారు 40 మందికి బిర్యానీ ప్యాకెట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ప్రసన్నరాజు, జనార్దన్, వినయ్, రాము తదితరులు పాల్గొన్నారు. ఇది ఫోటో కిందది తెలీదండి. కడప జిల్లా దువ్వూరు మండలం మనేరంపల్లె గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి జరిగిన అభివృద్ది పనులపై ఇంకా ప్రజలు ఏదైనా సమస్యలు తెలుసుకున్న పనిలో భాగంగా మొదలైన గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో రఘురామరెడ్డి ఈరోజు చల్లబసాయిపల్లె గ్రామ పంచాయతీలోని మనేరంపల్లె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో ఇంటింటికి తిరిగి ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వైసీపీ ప్రభుత్వం అందించిన నవరత్న పథకాలు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమకుమారి, మండల అభివృద్ది అధికారి జగదీశ్వర్ రెడ్డి, వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి, జడ్పీటీసీ కృష్ణయ్య మరియు వివిధ శాఖ అధికారులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరి 1 పడుతుంది. రేపు ఓటు తెచ్చి మళ్ళీ తెచ్చుతాను తెచ్చు కదా. 2500 వస్తారు, 2700 చేస్తారు ఒకటికే. విద్యార్థులకు బైజూస్ ట్యాబ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి. కడప జిల్లా దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో కూడిన అధునూతన ట్యాబ్స్ ను ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బైజూస్ లెర్నింగ్ యాప్ తో 8 భాషల్లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో 8 నుండి 12వ తరగతి వరకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయబోతున్నారని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు చిత్తశుద్దితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విద్యార్థులు తల్లిదండ్రులు మనసుతో దీవించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాకుమారి, మండలాభివృద్ధి అధికారి జగదీశ్వర్ రెడ్డి, ఎంఈఓ శివజ్యోతి, ప్రధాన ఉపాధ్యాయులు అహల్యాబాయ్, ఎంపీపీ కానాల జయచంద్ర రెడ్డి, జెడ్పీటీసీ కృష్ణయ్య మరియు ఉపాధ్యాయులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది గుర్తుంటుంది, ఒక దఫా చేస్తే ఇలా అది పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది. కాబట్టి స్కూల్లో టీచర్లు చెప్తే ఇలా మీరు కొంతమంది మర్చిపోయేదానికి అవకాశం ఉంటుంది, కానీ నెట్ లో మీరు చూస్తే ఇలా ట్యాబ్లో ఇలా మీరు స్కూల్లో చెప్పినటువంటి పాటలు అన్ని కూడా మళ్ళీ ఆ యొక్క నెట్ లో చూసుకుంటే ఇలా మీరు ఆ ట్యాబ్లో చూసుకుంటే ఇలా మళ్ళీ మీరు ఎప్పుడు ఏ కావాలని కానీ వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. మీకు డౌట్ ఉంది ఆ టీచర్ చెప్పి సత్తగా ఉందా లేదా ఉంటే కదా ఏ రకంగా ఉంది ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకుంటాను. ఒకటి నాలుగు సార్లు కూడా ఆ ట్యాబ్ లో మనం తిరిగిద్దాం. దాని ద్వారా ఒక్క దప్ప కళ్ళ చూసి మనం చేసుకుంటే మనకు బాగా గుర్తుంది. రేపు ఎగ్జామ్స్ లో కూడా చెప్పిన దానికంటే కూడా చూసిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని వల్ల చాలా ఉపయోగపడుతుంది. మరి మీకు తెలుసు ఈరోజు మీ దూర మండలంలో దాదాపు 423 మందికి ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ. మరి దీని ఖరీదు ఎంత అవసరం? ఒక్కటి 32,000 రూపాయలు అవుతుంది ఒక ఖరీదు. అటువంటి 430 ఎన్నికన దాదాపు 40-45 లక్షల రూపాయలు మీ మండలానికి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం బామిని మండలంలో పసువడి గ్రామంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో నిమ్మక జయకృష్ణ, తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అంటూ నినాదించారు. నాయకత్వం